Padre de mi Dios. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు మన యువ నాయకులు దానికి సంబంధించి మనకు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఇక సైతంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా కూడా పదవచన సంతోషంలో లేదా ఒక ప్లానింగ్ లో భవిష్యత్తులో ఏం చేయాలా ఇలాంటి పథకాలు తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళికతోనే వారి నీరు గడిచిపోతుంది ఎక్కడైనా కూడా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ప్రారంభమైన రోజు నుంచే అధికారం చేపట్టిన రోజు నుంచే అందరూ నాకు సమానం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికే నేను ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి నా సొంత మనిషి నేను కుటుంబ సభ్యుని నా కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలందరూ అంటూ అందరినీ సమదృష్టితో చూస్తా సంక్షేమమైన అందరికి అందిస్తా అభివృద్ధిమైన అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు అందజేస్తా నాకు నా రాష్ట్రంలో ఓటు వేసినా ఓటు వేయకపోయినా గతంలో ఇబ్బంది పెట్టున్నా ఇవన్నీ కూడా నా మనసులో కనబడవు నా కళ్ళ ముందర ఉన్నది అభివృద్ధి నా కళ్ళ ముందర ఉన్నది సంస్కేమమే నా కళ్ళ ముందర ఉన్నది నేను ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడమే నా కళ్ళ ముందర ఉన్నది నా తండ్రి ఆశయ సాధనే ఒకే నా లక్ష్యం అభివృద్ధి నా లక్ష్యం సంస్కేమ నా పదం అంటూ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త సరికొత్త అధ్యాయానికి తెరలేపినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధమైనటువంటి పరిష్కారాన్ని సూచించాలా వీటి పరిష్కారాన్ని కనాలన్నటువంటి కోరికే గ్రామ సచివాలయ వ్యవస్థ గతంలో కూడా కలెక్టర్ గారు ఉన్నారు వారి సిబ్బంది ఉంది ఎవరెంత మంది ఉన్నా గడప గడపకు వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలకి పరిష్కారాన్ని చెప్పడం వాళ్ళకు స్వయంగా పింఛన్ అందజేయడం నిత్యావసర వస్తువులు అందజేయడం ఈ కార్యక్రమాలతో పాటు మీ యొక్క ఆరోగ్యం బాగోగులు కూడా వారు తెలుసుకొని తద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇబ్బందులు లేకుండా 99% ఒక పరిష్కారాన్ని ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయడం వలన సాకారమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈనాడు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 4 లక్షల మందిని వాలంటీర్లు అయితేనేమి గ్రామ సచివాలయ సిబ్బందిని అయితేనేమి ఏర్పాటు చేసి ఈనాడు ఉన్నటువంటి విషయాల్లో ప్రధానంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు పరిపాలన కూడా శరవేగంతో పరిగెత్తిస్తూ విద్యార్థులకి ఏం కావాలా వృద్ధులకి ఏం కావాలా మహిళలకి ఏం కావాలా అమ్మలకి ఏం కావాలా అన్నలకి ఏం కావాలా చెల్లెళ్ళకి ఏం కావాలా తమ్ముళ్ళకి ఏం కావాలా రైతులకి ఏం కావాలా కార్మికులకి ఏం కావాలా కర్షకులకి ఏం కావాలా అని నిత్యం ఆలోచిస్తూ వేరే పని లేకుండా పనిచేస్తున్నటువంటి ధీరోదాత్తుడైనటువంటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం ప్రభుత్వం వచ్చి పూర్తి చేసుకున్న తర్వాత మన పాలన మీ సూచనలపైన 5-6 రోజులుగా ఈ కార్యక్రమాలు జరగడం సంవత్సర కాలంలోనే మనం చేసిందంతా చెప్పుకోవడానికి కోసరం ధైర్యంగా చెప్పుకోగలిగే పరిస్థితిని కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచి 9 నెలల కాలంలోనే దాదాపు 70-80% చేసి ఇప్పటికి 90% సంవత్సర కాలంలో 90% వరకు పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా చెప్పుకోవచ్చు ధైర్యంగా ఆయన అన్ని అందరి కష్టాలు చూశాడు అందరి బాధలు విన్నాడు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి కూడా పరిపాలనే ముఖ్యమని చెప్పిన వాగ్దానాలే చేయాలి అమలు చేయాలనే ఆలోచనతో ఎవర్తో కూడా టైం వేస్ట్ చేయకుండా కలవకుండా చాలా వరకు అధికారులు పెట్టుకొని సూచనలు తీసుకొని సలహాలు తీసుకొని గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిరూపించి నిజం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ పని చేయాలనుకున్నా నిమిష గంటల్లో రోజుల్లో పూర్తి చేసుకుంటున్నాం రాష్ట్రమంతా ఇంత ఎప్పుడు వినలేదు ఉదాహరణకి ఒక పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులోనే 70% 90% వరకు కూడా ఇవ్వడం జరిగింది ఏ ముఖ్యమంత్రి ఏ పరిపాలనలో కూడా ఇటువంటివి అమలు కాలేదు మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు ఒక్కసారిగా మాకు వచ్చినాయి సార్ ప్రతి ఒక్కరు కూడా మేము కాలేజీలు మూసుకోవాలా శాలరీలు 10 నెలల నుంచి 6 నెలల నుంచి ఇచ్చిర్లేదు 3 ఏళ్ళు నుంచి 4 ఏళ్ళు ఇచ్చిన బొక్కాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెల్లించినాడంటే అది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే కానీ ప్రజలకు కూడా తెలుసు సంవత్సరం అయినాక మనం కూడా ఒక బిడ్డ పుడితే సంవత్సరం అయినాక అన్ని నడిచి బాగా చూస్తుంటే ఆనందపడతాం మన గవర్నమెంట్ కూడా సంవత్సరం అయినాక అనుకున్న దానికంతా కూడా పదింతలు కష్టకాలంలో మనందరం కూడా చూస్తుంటాం నాకైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజెస్ అంతా కూడా డబ్బులు ఇచ్చింది ఆశ్చర్యం ఉంది నాకు అయితే మామూలుగా ఎవరైతే అంత ధైర్యం చేయి మామూలుగా ఎవరు అడిగినా కూడా ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకొని ఈ టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుండె ధైర్యం ఏమో తెలియదు కానీ ఆర్థిక పరిస్థితి బాగా కరోనా పరిస్థితి బాగా ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి అయినా కూడా అంత దైన్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కటి నేను ఇచ్చిన మాటని ఏది చెప్పినా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చేశారు మీరు కూడా ఆఫీసర్స్ అయితే చాలా సంతోషంగా ఉంటారనుకోండి ఆఫీసులు అయితే అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఏ ఆఫీసులు కూడా ఇబ్బంది లేకుండా అందరం కలిసిగా బాగా చేస్తున్నాం అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కూడా సహకారం కూడా కావాల్సి వచ్చింది చాలా వరకు అవి కూడా తీసుకుంటాం ఇంకా కూడా ముందు ముందుకి మీ అందరి సలహాలు ఎందుకంటే మీ సలహాలు చాలా ఇంపార్టెంట్ మా అందరికి కూడా ఆఫీసర్స్ ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా అందరు ఆలోచనలు ముందుకు తీసుకుని పోయి అన్ని ఇంకేమన్నా మిగులున్నా కూడా ఆ పనులన్నీ చేసే మార్గం తీసుకొని పోవటం కాలంలో ఎన్ని కార్యక్రమాలు ఎలా నిర్వహించాం ఎలా అమలు చేశాం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది సమీక్ష అంటే మనము ఇన్ని రోజులు ఏం చేశాము అట్ ద సేమ్ టైం ముందు ఏం చేయాలి మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి ఇప్పుడుండే కార్యక్రమాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా అభివృద్ధికి స్కోప్ ఉందా ఇవన్నీ కూడా మనం చర్చించి మనం ఫీడ్బ్యాక్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు వీటన్నింటినీ చూసి సమీక్షించి మన ఫీడ్బ్యాక్ని పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగాల్ని ఆదేశించి ఈ స్కీమ్లు ప్రణాళికలలో మనకు కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే మనం అన్ని విభాగాల నుంచి విభాగాధిపతుల నుంచి కూడా ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి వారి నుంచి కూడా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఈ స్కీముల యొక్క బెనిఫిషియరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో
వారందరి నుంచి కూడా వారి అనుభవాలు తెలుసుకొని వారి దగ్గర నుంచి కూడా ఏమైనా ఇలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు మనము చర్చించడం జరుగుతుంది. ఒక చిన్న కథతో నేను ముగిస్తాను. ఒక పెద్ద కంపెనీ, జనరల్ మోటార్స్ కంపెనీలో ఒక పెద్ద సీఈఓ లాగా ఉన్నాడు అనమాట. అతను సీఈఓ గారు ఒక ఆమోదానికి చేస్తాడు, అంటే నేను ఈ కార్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను, మీ అందరికీ ఓకేనా అని చెప్పి బోర్డు మీటింగ్లో చెప్తారనమాట. బోర్డు మీటింగ్లో చెప్పిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది అని అందరు బోర్డు మెంబర్ చెప్పట్లేసేసి చాలా బాగుంది చాలా బాగుంది, ఈ అద్భుతం ఈ కార్ ఇంకా విడుదల చేస్తే చాలా బాగా జరుగుతుందని చెప్తారనమాట. అప్పుడు ఆయన సీఈఓకే ఒక మాట చెప్తాడు, సరే అందరూ మళ్ళీ వెళ్ళండి, ఆలోచించండి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని రండి అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమానికి ఎవరూ నెగిటివ్గా చెప్పట్లేదు అని అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని మనం తెలుసుకోవాలి. ఆ నాయకుడు ఎవరైతే మన దగ్గర నుంచి ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ అడుగుతారో ఆ నాయకుడే గొప్ప నాయకుడు. అలా ఫీడ్బ్యాక్ అడుక్కోకుండా నేను చేసిండేదే కరెక్టు అనుకుంటే అది తప్పు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారిని ఆ విషయంలో చాలా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏనాడు కూడా ఇలా సమీక్షలు పెట్టి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ఒపీనియన్ ఇవ్వండి, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే ఇలా చేస్తే బాగుపడుతుంది అని చెప్పినండే ఒకే ఒక ముఖ్యమంత్రి మన గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక స్కీము ఈరోజు బెనిఫిషరీస్ అందరికి అందుతున్నప్పుడు ఒకవేళ బాగాలేకుంటే ఒక క్రిటిసిజం అనేది చాలా పాజిటివ్గా ఉండాలి, అందరూ దీనికో భాగస్వాములే. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఈరోజు సాయం చేయడానికి వేలాదిగా మన దగ్గర విలేజ్ వాలంటీర్లు, తర్వాత మన విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఉంది. గడప దగ్గరకే పాలన, గడప వద్దకే పాలన అనే మన ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచనని ఈరోజు సాకారం చేసే స్థాయిలో స్థితిలో మనం ఉండడం జరుగుతుందన్నమాట. అలాంటిది మీరు ఏ మార్పు చేయాలనుకున్నా కూడా ఇప్పుడుండే సాంకేతిక వ్యవస్థకు, ఇప్పుడుండే ఉద్యోగ వ్యవస్థకు మనము ఏమనుకున్నా చేయొచ్చు. ఒక లబ్ధిదారుడిగా, ఒక ఉద్యోగిగా మీరు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేయాలి. ఈ స్కీమే తప్పు అనేది ఒక ఉద్యోగిగా మనం చెప్పకూడదు. ఎందుకంటే మనము ఎగ్జిక్యూటివ్, ఒక విజన్ దార్శనికతతో 3,000 కిలోమీటర్ల పైచిలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు నడిచినప్పుడు వారికి ప్రజలు ఎన్నో ఇబ్బందుల్ని చెప్పుకోవడం, దానిలో భాగంగానే వారి ఇంటరాక్షన్లో భాగంగానే ఈ స్కీములు పుట్టుకొచ్చినాయన్నమాట. అలాంటిది తప్పు అని చెప్పకూడదు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పొచ్చు. అది మన అధికారులకు ఉండే హక్కు, మనం చెప్పాలి. ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు హక్కు ఇచ్చారు మనకు. లబ్ధిదారులు కూడా మీకు ఏదైతే ఈ స్కీమ్లో నాకు ఇబ్బంది అయ్యింది, ఇలా ఉంటే బాగుండండు, ఎంపికలో ఇలా ఉంటే బాగుండండు అనేటివి కూడా మీరు చెప్పండి, మేము ఇవన్నీ కూడా కన్సైజ్ చేసి చెప్తాము. ఏమి వ్యత్యాసం తీసుకొచ్చాము అనేది వృద్ధి కోసం ప్రయత్నిస్తుంది. వారు నడుం బిగించేలా నాయకత్వం వహించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగులు ప్రతి 50 కుటుంబాలకు లేకుండా 6 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్ రాష్ట్రానికి వైఎస్ఆర్ సంవత్సర కాలంలో